గోధుమ పిండిలో రుచికి సరిపడా ఉప్పుని వేసుకొని నాలుగు టేబుల్ స్పూను నూనెను వేసుకొని పిండిలో బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఇందులో సరిపడా నీరు వేసుకొని ముద్దకు వచ్చే విధంగా కలుపుకోవాలి పిండి ఈ విధంగా మృదువుగా వచ్చే విధంగా బాగా కలుపుకోవాలి ఎంత బాగా కలుపుకుంటే చపాతీలు అంత మెత్తగా వస్తాయి పిండిని బాగా కలిపిన తర్వాత కనీసం ఇరవై నిమిషాలు పిండి పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా పిండి ఇరవై నిమిషాలు నానడం వలన చపాతీలు బాగా మెత్తగా మృదువుగా వస్తాయి కొద్దిగా గోధుమ పిండిని చల్లుకొని ఇందులో మనం ముందుగా కలుపుకున్న చపాతి ముద్ద అంతటినీ పెట్టి చపాతీ కర్రతో పల్చగా రుద్దుకోవాలి ఈ విధంగా చపాతీ రుద్దుకున్న తర్వాత ఈ చపాతీపై నూనెని అప్లై చేయాలి కొద్దిగా పొడి పిండిని కూడా చల్లుకొని ఈ విధంగా అప్లై చేసుకోవాలి ఒక వైపు నుండి చపాతిని ఈ విధంగా రోల్ చేసుకొని మనకి కావాల్సిన సైజులో ముక్కల్ని కట్ చేసుకోవాలి చూడండి మనకి ఒకేసారి ఎన్ని లేయర్స్ వస్తున్నాయో మనం ప్రతి చపాతీని మనం హోల్డింగ్ వేయనవసరం లేదు ఈ విధంగా చేసుకోవడం వలన మన చపాతీలన్నీ నీట్గా హోల్డింగ్స్ వస్తాయి పొడిపిండిని చల్లుకొని మనం అన్నిటిని రుద్దుకొని పక్కన పెట్టుకుందాం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత దీనిపై చపాతీని వేసుకొని రెండు వైపులా కాలు నుంచి తీసుకోవాలి చపాతీలు కాల్చేప్పుడు కావాలంటే మనం ఆయిల్ అప్లై చేసుకోవచ్చు ఆయిల్ అవసరం లేదనుకున్నా స్కిప్ చేసినా పర్వాలేదు మనకి చపాతీలు అయితే మెత్తగానే వస్తాయి చపాతీలు రెడీ అయ్యాయి చూసారు కదా ఫ్రెండ్స్ చపాతీ ఎంత సాఫ్ట్గా మెత్తగా లేస్ లేస్గా వచ్చిందో ఒక్కొక్క చపాతీని ఒక్కొక్కసారి హోల్డింగ్ వేసుకోవాలంటే మనకు చాలా ఎక్కువ టైం పడుతుంది కదా అలా కాకుండా ఈ విధంగా సింపుల్గా ట్రై చేస్తారంటే చపాతీలు ఈజీగా తక్కువ టైంలో కంప్లీట్ చేసుకోవచ్చు చపాతీలు కూడా లేస్ లేస్గా చాలా బాగా వస్తాయి మరి ఇంకెందుకు ఆలోచన మీరు కూడా ట్రై చేయండి